हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल कीर्ति क्रेविंग्स। मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी नोक्कंडी। ఈరోజు ఎప్పుడూలా బోరింగ్గా కాకుండా స్పెషల్గా ఇడ్లీ అలాగే దోశ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా ఇడ్లీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ఒక బౌల్లోకి ఇడ్లీ రవ్వ లేదా ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఇడ్లీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు పోపు కోసం 2 స్పూన్లు ఆయిల్ వేసి పావు స్పూను ఆవాలు 2 స్పూన్లు పచ్చి శనగ పప్పు వేసి వేయించుకోవాలి। తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి వేయించుకోవాలి। కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి కలుపుకోవాలండి। కొత్తిమీరని ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద వేపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ పోపుని మనము రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాం। ఇప్పుడు ఇడ్లీ ట్రేకి ఆయిల్ రబ్ చేసుకొని ఇడ్లీలను వేసుకుందామండి। ఇలా వేసే ప్రతిసారి కలిపి వేసుకోవాలి, లేదంటే శనగపప్పు అంతా కిందకి వెళ్ళిపోతుంది। ఇలా కలుపుతూ మనము ఇడ్లీలన్నీ ట్రేలోకి వేసి ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవాలి। ఇడ్లీలన్నీ మనకి రెడీ అయిపోయాయండి। ఇలా చేస్తే పిల్లలు అలాగే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఎస్పెషల్లీ ఈ పల్లీ చట్నీ కాంబినేషన్లో ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది। ఈ చట్నీ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి। తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది। ఇప్పుడు దోశ ప్రాసెస్ చూద్దామండి। దీనికోసం ఒక బౌల్లోకి దోశ పిండిని తీసుకోవాలి। తర్వాత మిక్సర్ జార్లో 2 మిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని మనము దోశ పాటర్లోకి వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి। తర్వాత పోపు కోసం 2 స్పూన్లు ఆయిల్ వేసి పావు స్పూను ఆవాలు 1 స్పూన్ దాకా పచ్చి శనగపప్పు వేసి వేయించుకోవాలి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని ఈ పోపుని దోశ పిండిలోకి వేసుకోవాలి। అలాగే కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళు కూడా పోసి కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత దోశ పాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసి ఇలా దోశ వేసే ప్రతిసారి కలుపుకుంటూ వేసుకోవాలండి। అప్పుడే మనకి పప్పులు ఈక్వల్గా ప్రతి దోశలోకి వచ్చి మనకి తినే అప్పుడు చాలా క్రంచీగా సూపర్గా ఉంటాయండి। రెండు వైపులా మనము ఒక్కో నిమిషం వేయించుకోవాలి। రెండు వైపులా ఇలా కాల్చుకొని అన్నిటినీ సర్వ్ చేసుకోవటమే అండి। ఇందులో మనము మిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఇవి ఏ చట్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి। మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।